హాయ్ అండి, ఈరోజు నాతో పాటు గెస్ట్ ఎవరు అని అంటే డైరెక్ట్గా విషయంలోకి వచ్చేస్తాను. డైరెక్టర్ రవికాంత్ పేరేపు. ఐ థింక్ నాకన్నా మీకే ఎక్కువ బాగా తెలుసని అనుకుంటున్నాను, బట్ వెరీ షార్ట్ టైంలో నేను ఆయన గురించి తెలుసుకున్నాను. నిన్న ఈవినింగ్ చెప్పారు సడన్గా ఉంది అని చెప్పని. సో ఆన్ ద స్పాట్ నేను కొంత వెతికి, ఎందుకు ఈ రోజు మెయిన్ నేను ఇంట్రడ్యూస్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే కృష్ణ అండ్ హిజ్ లీల అనే మూవీ గురించి ఈరోజు డైరెక్టర్ గారిని ఇంట్రడ్యూస్ చేసేస్తున్నాను మీకు. హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను నిజం చెప్పినా మీరు లోపలికి అవుతుంటే ఏదో మూవీ హీరోది ఈవినింగ్ కదా, హీరో వచ్చారంటే ఇలా కట్టుకున్నాను అనుకున్నాను. ఐ థాట్ నిజంగా మీరు డైరెక్టర్, నేను నిజంగా అనుకోలేదు. ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు కదా. సో మిమ్మల్ని ఎవరు అడగలేదా హీరో గురించి? లేదండి, నేను సీరియస్గానే అడుగుతున్నాను. నేను కూడా నన్ను పెట్టుకొని హీరో కింద బీయింగ్ ఏ డైరెక్టర్. నిజంగా అంటే మీరు హీరో అవుదామని రాలేదా, డైరెక్టర్ అవుదామని వచ్చారా? సీరియస్ స్టోరీ టెల్లింగ్ మీద ప్యాషన్ అండి. యాక్టింగ్ మీద నాకు చేతులతో ఏం చేయాలో తెలియదు, కెమెరాలు. ఓకే, అందుకే అల్పుండు కూర్చుంటున్నాను, నేను యాక్టింగ్ చేయలేను. కానీ మిమ్మల్ని చూసిన వెంటనే నా మనసులో వచ్చిన థాట్ ఏంటంటే హీరోనే డెఫినెట్గా, నో డౌట్. కాదు కానీ సిద్ధు హీరో. నేను ఇప్పుడే మూవీ చూసా, ఎందుకంటే మూవీ చూడకుండా నేను చేస్తే అది ఇన్వాల్వ్ అయినట్టు ఎక్కడ కనిపించదు. సో వన్స్ మనం చేయాలనుకున్న కంటెంట్ ఏంటనేది చూస్తే విల్ గెట్ సమ్ ఐడియా యాక్చువల్లీ మనం ఎలా ఇన్వాల్వ్ అయ్యో, అందులో ఉండేది ఏంటి, ఎగ్జాక్ట్ కంటెంట్ ఏంటి అనేది అర్థం అవుతుంది అనేది. సో నైస్ టు సీ యూ అండి, రియలీ. సేమ్ హియర్ అండి, సేమ్ హియర్. మీ హెయిర్ ఏంటి, లాక్డౌనా లేకపోతే? నాకు మాత్రం చాలా ప్యాషన్గా ఇట్ సూట్స్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏదో జస్ట్ టైం పాస్కి పేషెన్స్ బిల్డ్ చేసుకుంటున్నా బేసిక్లీ. కృష్ణ అండ్ హిజ్ లీలాతో చాలా పేషెన్స్ టెస్ట్ చేసుకున్నా అండ్ ఇంకా కంటిన్యూ చేస్తున్నా. ఇది కొంచెం మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టోటల్గా నేను చూసానండి, 2 అవర్స్ చేంజ్ ఉంది. నాకు ఫస్ట్ నన్ను అట్రాక్ట్ చేసింది ఎక్కడ అని అంటే లొకేషన్స్ కానీ, కెమెరా పనితనం కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, డైలాగ్స్ కానీ. సరే, మిగతా విషయాలకి తర్వాత వస్తాను డెఫినెట్గా. సో టోటల్ సినిమా చూసిన తర్వాత నాది ఒక చిన్న డౌట్ అంటే, మిమ్మల్ని చూడకపోతే మీ ప్లేస్లో ఒక పెద్ద ఎవరినో ఉంటే నేను అడిగేదానో నాకు లేదో డౌటే, బట్ మిమ్మల్ని చూసాక నాకు అడగాలనిపిస్తుంది. కొంపతి సార్, మీ స్టోరీయా? ఇది నా ఒక స్టోరీ కాదండి, అందరి స్టోరీ. చాలా జీవితాల నుంచి ఇన్స్పైర్ అయ్యాం, అందుకే బేస్డ్ ఆన్ ట్రూ రూమర్స్ అని ట్యాగ్ పెట్టాం. అవును, విన్నాను. స్టార్టింగ్ డైలాగ్ అది కదా సిద్ధు చెప్పి. చాలా మంది జీవితాల నుంచి పేర్లు మార్చి తీసుకున్నాం. ఓకే, మీ లైఫ్లో అంటే మ్యారీడ్ అంటే పాపం, సో నేను ఎక్కువ డిస్టర్బ్ చేయను. ఐ థాట్ యు ఆర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనుకున్నాను చూసిన వెంటనే. సో నిజంగా మీ లైఫ్లో అలా అలాంటి సందర్భం వచ్చిందా అంటే ఇప్పుడు ఎందుకు? సమ్ టైమ్ ఇన్ ది పాస్ట్. పాస్ట్లో జరిగింది. ఓకే, ఓకే. అంటే ఆబ్వియస్లీ అలా ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఐ థింక్ ఇంత రియల్గా రాయగలం. యా, అందరికీ ఎక్స్పీరియన్స్ అవ్వకపోవచ్చు, బట్ ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరికైతే అయింది. అందరికీనా? ఎందుకు మీరు అడిగారు ఒక్కొక్కళ్ళని, నీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉందా లేదంటే వాళ్ళే స్టోరీ షూటింగ్లో బాస్ మాకు కూడా ఇలా స్టోరీ చెప్పిన తర్వాత వాళ్ళు కనెక్ట్ అయ్యి, అందరూ కనెక్ట్ అయిన రీజన్ అయితే ఓకే, నేను ఈ సిట్యుయేషన్లో ఉన్నా లేకపోతే ఈ సిట్యుయేషన్ నాకు జరిగింది, సో ఈదర్ ఆఫ్ దీస్ టూ అనమాట. సో అందరికీ అలా కనెక్ట్ అయింది, అందుకే అందరు ముందుకు వచ్చారు ఫస్ట్ చేయడానికి సినిమా. ఓకే, మీరు స్టోరీ రాసుకున్నప్పుడు ఫస్ట్ హీరోగా ఊహించుకున్నది సిద్ధునే అనుకున్నారా? సిద్ధు అండి, సిద్ధు అండి. ఎందుకంటే ఈ ఐడియా నాకు ఎప్పటి నుంచో ఉన్నది, 2000 అంటే క్షణం చేయక ముందు నుంచి ఈ ఐడియా ఉంది నాతో. జస్ట్ ద బేసిక్ వన్ మ్యాన్ ఫాలోయింగ్ లవ్ విత్ టూ ఉమెన్. అండ్ ఇది జస్ట్ అబ్బాయిలకే కాదండి, అమ్మాయిలకు కూడా జరగచ్చు. ఈవెన్ ఉమెన్ కెన్ ఫాలో ఇన్ లవ్ విత్ టూ మెన్. ఇదేదో మేము జస్ట్ మిసోజినీ ప్రమోట్ చేస్తున్నట్టు కాదు, బట్ ఇది అమ్మాయిలకు కూడా జరుగుతుంది. సో యా, సో క్షణం ముందు ఈ ఐడియా ఉంది. సో తర్వాత నేను క్షణంకి వెళ్ళిపోయాను, సిద్ధు గుంటూరు టాకీస్ చేశాడు. తర్వాత వెన్ వీ వాంటెడ్ టు మేక్ దిస్ ఫిల్మ్ అగైన్, ఇది ఒకసారి రానాకి చెప్పినప్పుడు ఈ ఐడియా చాలా నచ్చింది. ఓకే, అండ్ నాకు సిద్ధుతో చేయాలి, ఎందుకంటే సిద్ధు నాకు పర్సనల్గా తెలుసు అండ్ అతని క్యాలిబర్ ఏంటో తెలుసు నాకు యాక్టర్గా. సో ఇద్దరం కలిసి రాయడం జరిగింది సినిమా. సో ఆ ప్లాట్ నుంచి ఇద్దరం కలిసి స్క్రీన్ ప్లే కాన్వర్సేషన్స్ కలిసి రాసాం. ఓకే, యా. కానీ ప్రతి చోట కూడా యాజ్ ఏ వ్యూవర్ నేను ఆడియన్గా ప్లేస్లోకి వచ్చి చూస్తే మన జనరల్గా మాట్లాడుకునే ఒక భాష, బట్ చాలా చాలా లైవ్లీగా అనిపించింది. దట్స్ ట్రూ.
అంటే ఇప్పుడు ప్రస్తుతానికి కరోనాలో మనకి థియేటర్స్ ఓపెన్ లేకపోవడం వల్ల ఓటీటీలో మీరు రిలీజ్ చేశారా? అంతే అండి అంతే. లేకపోతే మే ఫస్ట్ యాక్చువల్లీ రిలీజ్ డేట్ అనుకున్నాం థియేటర్స్కి. వీ వర్ సో కాన్ఫిడెంట్, ఇటు సురేష్ బాబు గారు రానా అందరం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఎందుకంటే అందరినీ సమ్మర్కి ప్లాన్ చేసుకున్నాం రిలీజ్. మే ఫస్ట్ అయితే అందరూ ఖాళీగా ఉంటారు, థియేటర్స్ కూడా వస్తారనుకున్నాం. బట్ దెన్ అన్ఫార్చునేట్లీ కరోనా వచ్చింది, సో ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేసాం. బట్ నో రిగ్రెట్స్ అండి, ఆనెస్ట్లీ నెట్ఫ్లిక్స్లో ఇంకా ఎక్కువ మంది చూస్తున్నారు. దట్స్ ట్రూ, దట్స్ ట్రూ. ఎందుకంటే ఇప్పుడు బయటకు వెళ్ళక్కర్ లేకుండా ఎవరి ఫోన్లో వాళ్ళు ఎవరు ఎప్పుడు కావాలనుకున్నాడు. నెంబర్ ఆఫ్ కంట్రీస్, సౌదీ, మలేషియా. మామూలుగా అయితే మన సినిమా ఓన్లీ యుఎస్లో రిలీజ్ అవుతుంది, చిన్న సినిమాలు, ఈ రేంజ్ సినిమాలు. ఇప్పుడు ఆస్ట్రేలియా, ఆల్ ఓవర్ ది వరల్డ్ చూస్తున్నారు. నిన్న మలేషియాలో కూడా టాప్ 10 ట్రెండింగ్ ఉంది సినిమా. ఓకే, ఓకే. కానీ మెంటల్గా ఎలా ప్రిపేర్ అయ్యారు? ఎందుకంటే మీరు షూటింగ్ చేసేటప్పుడు బయట థియేటర్స్ కనే మీరు మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నారు. బట్ రీసెంట్గా ఒక 3-4 మంత్స్ నుంచి మనకి కరోనా సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో దీనికి ఇలా చేయడం వల్ల మనం నష్టపోతాం అనిపించిందా? మెంటల్గా మిమ్మల్ని మీరు కానీ టీంని కానీ ఎలా ప్రిపేర్ చేస్తారు? అంటే లేదండి, అంటే వరల్డ్లో ఇంకా పెద్ద ప్రాబ్లం జరుగుతుంది రైట్ నౌ కరోనా. ఐ థింక్ సినిమా రిలీజ్ అనేది మైన్యూట్ ప్రాబ్లం నన్ను అడిగితే. అండ్ వీఆర్ గ్లాడ్ దట్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ప్రివిలేజ్డ్, అంటే అట్లీస్ట్ తినడానికి తిండి ఉంది, ఉండడానికి ఇల్లు ఉన్నాయి. యా, సో మైండ్ అయితే అంటే ఎక్కువ టైం పట్టలేదండి నాకు. ఎందుకంటే వన్స్ ద కరోనా సిచ్యువేషన్ ఒకసారి జరిగిన వెంటనే మేమందరం డిసైడ్ అయిపోయాం, అంటే ఫర్ వాట్ ఎవర్ గుడ్, ఇంకా సినిమా ఒకసారి జనాలు చూస్తే అల్టిమేట్లీ సినిమా జనాలు చూడడం కావాలి మనకి రిలీజ్ అయ్యి. సో ఇలాంటి క్రైసిస్ వచ్చినప్పుడు ఐ థింక్ మేమందరం మేకప్ చేసేసుకున్నాం. ఐ థింక్ వితిన్ అవర్స్ ఆర్ వన్ డే బట్ ఉంటుంది అంతే మ్యాక్సిమం కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి సినిమా ఓటీటీ మీద రిలీజ్ అవుతుందని. రాణా ఏమన్నారు యాక్చువల్లీ, అంటే స్టోరీ విన్నప్పుడు అయితే లైన్ నచ్చిందని? అంటే రానా లేకపోయి ఉంటే జరిగి ఉండేది కాదండి. ఇది రానా ఇస్ ద మెయిన్ పర్సన్ బిహైండ్ మేకింగ్ దిస్ ఫిల్మ్. బికాజ్ అతనికి 20 మినిట్స్ చెప్పాను నేను సిద్ధు ఫస్ట్, జస్ట్ ఒక లైన్గా. అండ్ అతనికి చాలా నచ్చింది, హీ ఇన్స్టెంట్లీ గాట్ కనెక్టెడ్. అండ్ అతనికి తెలిసిన మనుషులు, అతన్ని అతని సర్కిల్లో ఎవరికైనా ఇలా జరిగిన ఎగ్జాంపుల్స్ అవి అతను తీసుకొచ్చి చాలా అంటే రియల్ ఇన్సిడెంట్స్ చెప్పారు. సో దట్స్ వేర్ వీ వర్ వెరీ హ్యాపీ దట్ సమ్వన్ లైక్ రానా వాస్ బ్యాకింగ్ అస్. ఓకే, సో దట్ వే వీఆర్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ రాన్ ఆన్ బోర్డ్. ఇందులో ముద్దు గారు యశోదా సాంగ్ ఏదో పెట్టినట్టున్నారు. అవును, రోలింగ్ టైటిల్స్ అప్పుడు వచ్చిందండి. అవును, లాస్ట్ టైటిల్స్ అప్పుడు మధ్య మధ్యలో కృష్ణుడు వీళ్ళకి ఏదో భగవద్గీత ఏదో చేసినట్టు ఒక చోట ఆ థాట్ ఎవరిదా యాక్చువల్లీ రెండు ఒక స్పెసిఫిక్ ఫ్రేజ్ ఎంచుకున్నాను అండి. అంటే నేను క్లాసికల్ సింగింగ్ ట్రైన్ కర్ణాటక మ్యూజిక్ చిన్నప్పుడు నేర్చుకున్నాను. ఓకే, సో నాకు కర్ణాటక మ్యూజిక్ చాలా ఇష్టం. సో ఈ సినిమా చేస్తున్నప్పుడు ఐ వాంటెడ్ సమ్ రిఫరెన్స్ ఆఫ్ లార్డ్ కృష్ణ, ఏదో ఒక పాట ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇంత మైథలాజికల్ నేమ్స్ అవి తీసుకొచ్చి మోడర్న్ డే రొమాన్స్కి పెట్టాం కదా. సో అందులో ఒక ఫ్రేజ్ ఉంటుంది, రతికేలి రుక్మిణికి రంగమూవి పగడం అని చెప్పి. సో ఆ ఫ్రేజ్ ఎంచుకుని ఆ ఫ్రేజ్ని మాత్రమే మేము రీమిక్స్ చేయడం జరిగింది రోలింగ్ టైటిల్స్కి. బికాజ్ ఎండింగ్ చూస్తే, నాకు ఎండింగ్ స్పాయిల్ చేయాలని లేదు చూడని వాళ్ళకి ఇంకా సినిమా. సో ఎండింగ్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఆ పర్టికులర్ ఫ్రేజ్ ఎందుకు వాడేమో. ఓకే, ముద్దుగారు యశోద నుంచి. అంటే స్టోరీ రాసుకునేటప్పుడు సిద్ధు వాళ్ళ మదర్ క్యారెక్టర్ గురించి వస్తే, అంటే అలా పర్టికులర్గా వాళ్ళ బ్రేకప్, పేరెంట్స్ ఇద్దరు బ్రేకప్ అయిపోవడానికి లేదా సపరేట్గా ఉండడానికి ఎలా ఎందుకు అనుకున్నారు? యాక్చువల్లీ కలిసి ఉండకూడదని ఎందుకు అనుకున్నారు? ఎందుకంటే ఫస్ట్ ఇది ఈ ప్లే, ఇద్దరు అమ్మాయిల్ని లవ్ చేయడం అనేది ఒక చాలా జడ్జ్మెంటల్ స్పేస్. అందరూ జడ్జ్ చేస్తారు, ఎవరు నచ్చరు. అంటే ఇద్దరు అమ్మాయిలు నేను ప్రేమిస్తున్నాను అని చెప్తే ఎవడు ఒప్పుకుంటాడండి? ఎవడు ఒప్పుకోడు. సో అమ్మాయి చూడండి, ఆ బుక్ రిలీజ్ చేసినప్పుడు యాజ్ ఎ గర్ల్ హేట్ యూ అంటుంది. ట్రూ, దట్స్ ట్రూ, దట్స్ ట్రూ. సో నోబడీ విల్ లైక్ హిమ్. సో నా పాయింట్ ఏంటంటే ఇందులో వీళ్ళు సింగిల్ మదర్ ఉంటే, కృష్ణకు ఒక చెల్లిని కూడా పెట్టాం అందుకే. సో ఒక సింగిల్ మదర్ పెంపకంలో పెరిగినోడు, ఒక చెల్లి చుట్టూ పెరిగినోడు, ఒక ఉమెన్ దగ్గర ఆటోమేటిక్గా కంఫర్టబుల్ ఉంటారు. దే ఆర్ న్యాచురలీ కంఫర్టబుల్ అరౌండ్ ఉమెన్. సో దట్స్ వై హీఈస్ కంఫర్టబుల్ విత్ సత్య, రాధ, రుక్సార్. చాలా న్యాచురల్గా ఈజ్లో కంఫర్ట్ అయిపోతాడు. ఓకే, అండ్ ఫాదర్కి మదర్కి డిఫరెన్సెస్ ఎందుకు పెట్టామంటే, కృష్ణ అనే క్యారెక్టర్ తను గ్రోయింగ్ అప్ ఇయర్స్ నుంచి తన ఫాదర్ని హేట్ చేస్తూ వచ్చాడు. తన 10 ఇయర్స్ అప్పటి నుంచి, వాళ్ళ మదర్ ఫాదర్ విడిపోయినప్పటి నుంచి తన ఫాదర్ని ఇష్టం లేకుండా హేట్ చేస్తూ పెరిగాడు అనమాట. సో మొత్తం ఐరనీ ఆఫ్ ద లైఫ్ ఏంటంటే, కృష్ణాని తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ ఫాదర్ ప్లేస్లో పెట్టింది.
మా ఫాదర్ చేసిన తప్ప నేను చేయను అంటాడు కదా. యా సో అది రియలైజేషన్లో రావాలనుకున్నా కృష్ణకి నేను. సో ఐ వాంటెడ్ కృష్ణ టు బీ ఇన్ ద సేమ్ జడ్జ్మెంటల్ స్పేస్. వాళ్ళ ఫాదర్ని కృష్ణ ఎలా అయితే జడ్జ్ చేశాడో కృష్ణని తీసుకెళ్ళి ఆ ప్లేస్లో పెట్టాలి. దెన్ కృష్ణ షుడ్ రియలైజ్ దట్ ఇట్ ఈస్ రాంగ్ టు డూ సంథింగ్ లైక్ దట్. ఓ సో దిస్ ఇస్ ది ఐడియా బిహైండ్ సెపరేటింగ్ హిస్ పేరెంట్స్ అండ్ గివింగ్ యూ అ సింగిల్ మదర్. ఝాన్సీ గారికి మీరు ఈ స్టోరీ చెప్పినప్పుడు ఏమన్నారు? ఝాన్సీ గారు చాలా కనెక్ట్ అయ్యారు అండి. షీ వాజ్ సో వెరీ హ్యాపీ దట్ వి డిడ్ంట్ మేక్ అంటే ఉమెన్ ఇన్ ద ఫిల్మ్ మీరు చూస్తే వాళ్ళు బుర్లెన్ క్యారెక్టర్లు కాదు. అంటే యూజువలీ ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ రైటర్స్ ఆర్ ఫిల్మ్ మేకర్స్ టు ఇలాంటి సినిమా ఎస్పెషల్లీ రాస్తున్నప్పుడు అమ్మాయిలకి బుర్ర లేకుండా చేసేస్తారు ఫస్ట్. ఇంపార్టెన్స్ ఉండదు, అబ్బాయి ఎలాంటి అబద్ధాలు చెప్పినా పక్క నుండే మేనేజ్ చేసేస్తుంటాడు. ఇలాంటి సినిమాలో ఈ సినిమాలో కూడా ఉన్నాయి మీరు చూస్తే ఇద్దరిని మేనేజ్ చేస్తారు. బట్ అవి అవి రియలిస్టిక్ సిచ్యువేషన్లో ఎలా పాసిబుల్ అవుతాయి అనేది మేము ట్రై చేస్తాం రాయడం. సో ఝాన్సీ గారు చాలా కనెక్ట్ అయ్యారు దానికి చూసినప్పుడు. అంటే పర్సనలీ షీ వాజ్ రియలీ కనెక్టెడ్ దట్ షీ వాజ్ గ్లాడ్ దట్ ద ఉమెన్ ఆర్ స్ట్రాంగ్ ఇన్ ద ఫిల్మ్ అండ్ ద మ్యాన్ ఈజ్ నాట్ గెటింగ్ అవే విత్ వాట్ ఎవర్ హీస్ డూయింగ్. సో ఐ థింక్ దట్స్ వేర్ షీ గాట్ కనెక్టెడ్ టు ద ఫిల్మ్ అండ్ అందుకనే ఒప్పుకున్నట్టున్నారు. నేను షాక్, అందులో సంపత్ గారు చేశారా అంటే రియలీ చాలా బాగనిపించింది. ఆ కాస్టింగ్ టోటల్ కాస్టింగ్ అది చాలా బాగుంది. ఓకే, ఆయన ఆయన ఎక్స్పీరియన్స్ ఏం చెప్పారు? యాక్చువల్లీ ఈజ్ ఫ్యాంటాస్టిక్ అని అంటే అతను అతని ఇన్పుట్స్ కూడా చాలా హెల్ప్ అయ్యాయి నాకు స్క్రిప్ట్లో. అతను సీన్స్ అవుతున్నప్పుడు హీ వాస్ టాకింగ్ అబౌట్ అతని క్యారెక్టర్ గురించి మాట్లాడారు, అతను ఎక్స్పీరియన్సెస్ గురించి మాట్లాడారు, అతని లైఫ్లో ఎలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయో మాట్లాడారు. సో దాన్ని బట్టి అతను చెప్పిన లైన్స్ కొన్ని ఉన్నాయి. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే అతను చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ పర్స్పెక్టివ్ నుంచి మేము రెండు మూడు లైన్స్ ఆయన సీన్లో చేంజ్ చేయడం జరిగింది. సో యా, వాళ్ళు అందరు ఎవ్రీబడి ఈజ్ అన్ అసెట్ టు ద ఫిల్మ్ అండి. ఇట్స్ నాట్ జస్ట్ వన్ మ్యాన్స్ ఎఫర్ట్ ఆర్ ఇట్స్ టీమ్ ఎఫర్ట్ ద హోల్ ద కాస్ట్ అండ్ క్రూ. మదర్కి కొడుకుకి, తల్లి కొడుకుకి ఉన్న ఒక బంధాన్ని కానీ లేకపోతే వాళ్ళిద్దరి మధ్య ఒక ఏజ్ తర్వాత పిల్లాడి మధ్య ఉండే ఒక కనెక్టివిటీని చూపించారు. కానీ మరి ఫాదర్కి తండ్రికి మధ్య సరే అంత డిటాచ్మెంట్గా ఉన్నట్టు సిద్ధు అంత డిటాచ్మెంట్గా ఉంటేందుకు చూపించారు, దానికి ఏదైనా రీజన్ ఉందా పర్టికులర్గా? డిటాచ్డ్గా సిద్ధు ఫాదర్తో డిటాచ్డ్గా ఎందుకు ఉన్నాడు? వాళ్ళిద్దరు కూర్చుంటారు, డ్రింక్ మదర్ని వదిలేసి వెళ్ళిపోయారని చెప్పి కృష్ణకి కోపం ఓకే వాళ్ళ ఫాదర్ మీద. సో అందుకని ఫాదర్ని హేట్ చేస్తూ పెరిగాడనమాట. సో ఆ డిటాచ్మెంట్ ఎక్కడో అక్కడ వాడికి తెలుసు, వాడు అదే తప్పు చేస్తున్నాడని, వాళ్ళ ఫాదర్ చేసే తప్పు చేస్తున్నాడని. కానీ ఎక్కడో లోపల ఈగో ఒప్పుకోవట్లే కృష్ణకి, అందుకే హీఈస్ వెరీ లిటిల్ అవే ఫ్రమ్ హిస్ ఫాదర్. కొంచెం అతనితో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు, అందుకనే అతను ఇలాంటి ఈ సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఇబ్బంది పడతాడు మాట్లాడడానికి. బికాస్ సమ్వేర్ డీప్ డౌన్ కృష్ణకి కూడా తెలుసు దట్ వాడు చేస్తుంది కూడా అదే తప్పని. స్టార్టింగ్ మీరు లైన్ అని అనుకున్నప్పుడు ఒకే టైంలో ఇద్దరు అమ్మాయిలతో ప్రేమ ఉండడం అనేది ఆ లైన్ ఏదైతే ఉందో కాన్సెప్టే ఓల్డ్ కాన్సెప్టే అని ఎవరైనా మీతో ఇది పాదే కదా వాస్ అని ఎవరు అనలేదా? నాకే అనిపించింది అండి, వచ్చినప్పుడే నాకే అనిపించింది. బట్ ఇద్దరు అమ్మాయిలతో ట్రయాంగులర్ రొమాన్స్ రాసినప్పుడు యూజువల్లీ ఒకళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక అమ్మాయిని చంపేస్తారు క్యాన్సర్ ఇచ్చి, లేదా ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసి పంపించేస్తారు ఇంకోళ్ళతో, లేదా ఇంకొక అమ్మాయి హీరోని మోసం చేసేస్తుంది, ఇలా ఏదో జరుగుతాయి కొన్ని. బట్ నేను ఈ స్టోరీ గురించి ఆలోచించినప్పుడు ఒక మనిషి ఇద్దరు మనుషులతో ప్రేమలో పడితే అది పాసిబులా కాదా అని ఎక్స్ప్లోర్ చేయాలనిపించింది నాకు. ఎందుకంటే వాట్ ఎవర్ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ నాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ కానీ నా ఫ్రెండ్స్కి జరిగిన ఎక్స్పీరియన్సెస్ కానీ అవన్నీ యాడ్ అయ్యాయి ఇందులో. ఓకే, బట్ ఆ ఎక్స్ప్లోర్ ఆ పాయింట్ అయితే ఎక్స్ప్లోర్ చేయాలనిపించింది. అంటే ఒక మనిషిని మాత్రం ఎందుకు ప్రేమించాలి? ఇప్పుడు ఇంకో ఇద్దరిని ఎందుకు ప్రేమించకూడదు, ముగ్గురిని ఎందుకు ప్రేమించకూడదు? అంటే ఈ రిలేషన్షిప్స్, ఈ సోషల్ స్టేట్ అంతా మనం చేసుకున్నది యాజ్ పీపుల్. ఓకే, ఈ మనిషి అంటే నాకు ఇష్టం, ఈ మనిషిని నేను ఫ్రెండ్లో ఉంచుతాను, ఈ మనిషి అంటే నాకు ఇష్టం, ఇంకా ఇష్టం, ఈ మనిషిని నేను పెళ్లి చేసుకుంటాను. సో ఈ బాండ్స్ అన్నీ యాజ్ హ్యూమన్స్ మనం డెవలప్ చేసుకున్నది. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, లవ్ ఇస్ జస్ట్ వన్. అందరి మీద ఇష్టం అంటే దానికి దాన్ని మనం డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్లో పెట్టి మనం విడదీస్తాం. కానీ లవ్ అంటే ఒకటే ఉంది, దానికి వేరే వేరే డెఫినేషన్స్ లేవు. సో నువ్వు రిలేషన్షిప్లో ఉంటావా లేదా అనేది సెకండరీ అసలు. కానీ నువ్వు ఇక్కడ కూర్చుని ఒక రిలేషన్షిప్లో లేకుండా ఎంతమందినైనా ప్రేమించవచ్చు, నీ అది నీ కెపాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ ఐడియా దగ్గర నుంచి వచ్చింది అసలు, వన్ మ్యాన్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ మల్టిపుల్ ఉమెన్ ఆర్ వైస్ వర్సా, వన్ ఉమెన్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ మల్టిపుల్ మెన్.
కానీ ప్రజెంట్ సినారియోలో కనుక ఇప్పుడు మనం పేపర్లోను న్యూస్ ఛానల్స్లోనూ చూసినట్టయితే లవ్ ఫెయిల్ అయిపోయిందనో సూసైడ్ చేసేసుకున్నాను లేకపోతే అవతల అమ్మాయిని చంపేయడం లేకపోతే అవతల అబ్బాయిని మీద రెవెంజ్ తీర్చుకోవడం ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా ఇది రావడం నాకు ఇలా ఆలోచించాలి ప్రజెంట్ సిచ్యువేషన్లో మాత్రం దాన్ని ఒక రెవెంజ్ అవతల వాళ్ళని చంపేంత వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఇది కొంత మార్పు వస్తుందేమో ఒక ఎందుకంటే సినిమా అనేది నిజంగా చాలామందిని చాలా రకాలుగా ప్రభావితం చేస్తుంది మనం ఎంత కాదనుకున్నా సరే అది మంచి అనండి చెడవనండి అది ఆర్జీవి గారు చెప్పినట్టు గాంధీ సినిమా చూసి అందరూ గాంధీలు అయిపోతారంటే అలాని కాదు అట్లీస్ట్ 0.1% అన్న ఈ మూవీ చూసినప్పుడు ఒక అమ్మాయి రిజెక్ట్ చేసినా లేదా ఒక అబ్బాయి రిజెక్ట్ చేసినా ఎలా తీసుకోవాలి సిచ్యువేషన్ని ఎలాంటి ఫ్రెండ్లీ నేచర్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలనేది దట్ ఐ లవ్ దట్ పాయింట్ రియలీ. అవునండి. మీకు ఎవరైనా షేర్ చేసుకున్నారా ఈ ఇష్యూలు మీ టీమ్ కానీ? లేదండి, షేర్ చేసుకోలే. కానీ మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. నేను అగ్రీ చేస్తాను దాంతో. ఎందుకంటే ఇట్స్ జస్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్. జస్ట్ బికాస్ మన హార్ట్ అంటే ఐ అండర్స్టాండ్ హార్ట్ బ్రేక్స్ కెన్ బి పెయిన్ఫుల్. చాలా పెయిన్ఫుల్ ఉంటాయి మనకి ఇష్టమైన మన దగ్గర నుంచి వెళ్ళిపోయినప్పుడు. బట్ లైఫ్ ఎండ్ చేయడం అనేది ఇట్స్ నాట్ సంథింగ్ అది యాక్సెప్టబుల్. అదైతే జరగకూడదు. ఎందుకంటే లైఫ్ ఇంకా బిగ్గర్ది. ఇట్స్ జస్ట్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ రిలేషన్షిప్స్ అనేవి. సో అది దాటేసి ఇంకా ముందుకెళ్ళిపోతే మేబీ ఆ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్తో ఇంకా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఆర్ బాయ్ ఫ్రెండ్స్ మనం ఫ్రెండ్స్గా ఉండొచ్చాము ఫర్ వాట్ ఎవర్ టైం. 2 ఇయర్స్ అవ్వచ్చు, 3 ఇయర్స్ అవ్వచ్చు. ఒక రిలేషన్షిప్లో ఉన్న తర్వాత విడిపోయిన తర్వాత 2 ఇయర్స్ ఉన్నప్పుడు మాత్రం పెళ్లి చేసుకుందాం అని అనుకుంటాం కదా అందరూ. అందరూ దీన్ని ఆపేద్దాం ఇంకొక ఏడాది తర్వాత అని అనుకోరు. సో వాట్ ఎవర్ రీజన్స్ వల్ల విడిపోతారు. విడిపోయిన తర్వాత ఐ థింక్ అది మూవ్ ఆన్ అయి ముందుకెళ్ళి కొంచెం అన్నీ కూర్చుని మాట్లాడుకుంటూ అయిపోతాయండి. ఇట్స్ నథింగ్. అంటే అదైతే నేను నమ్ముతా ఒకసారి. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ అన్ ఆనెస్ట్ కాన్వర్సేషన్. కానీ సినిమా అంతా కూడా ఎమోషన్స్ చుట్టూ నడిచింది. అవును కదా. అండ్ యు ఆర్ వెరీ ఎమోషనల్ పర్సన్ ఐ థింక్. ఐఎమ్ రైట్. అంటే ఐఎమ్ ఎమోషనల్ పర్సన్ బట్ ఐ డోంట్ షో మై ఎమోషన్స్ వెన్ నాట్ నెసెసరీ. అవసరం లేకుండా చూపించాను కానీ నేను లోపల ఫీల్ అవుతాను. ఐ థింక్ మోస్ట్ రైటర్స్ అండ్ డైరెక్టర్స్ ఆర్. ఎందుకంటే ఆ ఎమోషన్ని మనం ఎక్స్ట్రీమ్ మ్యాగ్నిఫై చేయకపోతే దాని అవతలలో కూడా ఎమోషన్స్ యాడ్ అయ్యి ఉంటాయి కదా సేమ్ సిచ్యువేషన్కి. సో అవతలలో పర్స్పెక్టివ్స్ అర్థం కాదు మనకి. అంటే టోటల్ మూవీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఇంత హడావిడిలో చూడకూడదు, మళ్ళీ ఇంకొకసారి చూడాలి, ప్రశాంతంగా డిస్టర్బెన్స్ లేకుండా చూడాలి. బట్ రియలీ ఫీల్ గుడ్ మూవీ అండి. థ్యాంక్ యూ. వాట్ ఐ ఫెల్ట్ రియలీ. కానీ ఒక్క చోట నాకు ఒకటి ఏంటంటే ఎండింగ్ వరకు చూసేసిన తర్వాత అమ్మాయి ఇంకొక అమ్మాయి యుఎస్లో ఉంటుంది, ఒక అమ్మాయికి పెళ్ళైపోతుంది. అమ్మాయి సిరత్ కపూర్తో కూర్చుని అక్కడ కూర్చుని వాళ్ళు చేస్తూ అమ్మాయి ఇచ్చిన ఎక్స్ప్రెషన్కి ఆ అబ్బాయి వాక్ చేసి వెళ్ళే ఆ గ్యాప్లో డ్యూరేషన్లో నేను ఎక్స్పెక్ట్ చేశాను నిజంగా ఇప్పుడు నెక్స్ట్ ప్రపోజ్ చేస్తాడు, నో డౌట్ మ్యారేజ్ చేసుకుందామని. సో ఈ గెస్ట్ చేసేస్తారు ఈ పాయింట్ ఇది మారుద్దాం అని మీకేం అనిపించలేదా? ఎందుకంటే చూసే వాళ్ళందరికీ అనిపిస్తుంది కదా. అనిపిస్తుంది అంటే నాకు తెలుసు అది ప్రెడిక్టబుల్ అని. కానీ దట్స్ ది ఫన్. అంటే ఇంకా దట్ ఇస్ రియాలిటీ అంటే అంటే మూవ్ ఆన్ అవ్వాలి లైఫ్లో ఇంకా అందరూ అట్ సమ్ పాయింట్. అండ్ మీరు చూస్తే రుక్సార్ అనే క్యారెక్టర్ తను ఎస్ చెప్పిందో నో చెప్పిందో చెప్పలేదు. నేను వీటి పెళ్లి చేసుకుంటానని అడిగాడు అమ్మాయి, కెమెరాకి తిరిగి ఆపేస్తాం అక్కడ అంతే. సో తను ఎస్ చెప్పిందో నో చెప్పిందో మనకు తెలియదు. ప్రాబ్లీ సీక్వెల్ ఉంటే తెలుస్తుందేమో. ఓకే, తీసే ఉద్దేశంలో ఉన్నారా? డెఫినెట్లీ సీరియస్లీ. యా, నేను సిద్ధు అయితే దిస్ ఇస్ సంథింగ్ క్లోజ్ టు అవర్ హార్ట్స్. అంటే మేము పర్సనల్గా చాలా కనెక్ట్ అయ్యాం ఈ స్టోరీకి వైల్ మేకింగ్ ఇట్ అండ్ ఎవ్రీథింగ్ బికాస్ ఇట్స్ అబౌట్ లవ్ అండ్ ఇట్స్ స్వీట్. ఆ ఎమోషన్ అనేది మేము చాలా స్వీట్గా ఎక్స్పీరియన్స్ చేస్తాం, లవ్ అండ్ ఎమోషన్ నేను సిద్ధు. సో ఐ థింక్ సమ్టైమ్ 3-4 ఇయర్స్ డౌన్ ద లైన్ వీల్ రీవిజిట్ ద క్యారెక్టర్స్ అగైన్. యా, సిద్ధు ఏంటి ఆయన ఓన్లీ నాట్ ఓన్లీ హీరో బట్ డైరెక్షన్ సైడ్ కూడా ఇంట్రెస్ట్ ఉన్నారు అని చెప్పని మూవీస్ కూడా తీసి. డైరెక్షన్ సైడ్ అతనేమి ఇంట్రెస్ట్ లేదండి నాకు తెలిసి. బట్ ఐ థింక్ రైటింగ్ సైడ్ అతనికి చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. అంటే హీఈస్ నాట్ ట్రైయింగ్ టు మేక్ అ కెరియర్ అవుట్ ఆఫ్ రైటింగ్ బట్ హీ ఎంజాయ్స్ రైటింగ్. తను ఎంజాయ్ చేస్తాడు రాయడం అండ్ అతని నుంచి ఇన్పుట్ సెన్సిబుల్గా ఉంటాయి. సో అది తీసుకుంటే సినిమాకే మంచిది. ట్రూ. రైట్. సినిమాకి వచ్చేటప్పటికి ఒక 2 నిమిషాలు పక్కన పెడదాం. మీది ఏంటి అసలు ఎక్కడ వాళ్ళు మీరు మీ ఫస్ట్ మూవీ క్షణం? ఫస్ట్ మూవీ క్షణం కదా. అంటే జనరల్గా ఒక కొత్త డైరెక్టర్కి అవకాశం రావాలి అని అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇద్దరు ఎవరన్నా మనకు తెలుసున్న వాళ్ళు, గాడ్ ఫాదర్ లాంటి పర్సన్ ఎవరైనా ఉండాలి. అవకాశం రావాలంటే చాలా స్ట్రగుల్ అవ్వాలి. మీది ఎలా నడిచింది యాక్చువల్లీ? ఫేస్బుక్ అండి. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ బట్ ఫేస్బుక్ వల్ల అయింది నాకైతే.
సీరియస్లీ? యా సీరియస్లీ ఫేస్బుక్ వాళ్ళని. నేను కాలేజ్ చదువుతున్న రోజుల్లో శేష్ ది కర్మ అని ఒక సినిమా రిలీజ్ అయింది. అవును, తను యుఎస్లో చేసి రిలీజ్ చేశాడు. సో ఆ టైంలో నేను శేష్తో ఫేస్బుక్లో టచ్లోకి వెళ్ళాను. సో వీఆర్ టాకింగ్ అబౌట్ ఫిల్మ్స్, నాకు ఆ సినిమా నచ్చింది, తన అటెంప్ట్ నచ్చింది. సో డిఫరెంట్, ఎవరి ఫిల్మ్ మేకర్ అని చెప్పి నేను వెతుకుతున్నాను అనమాట. వెతుకుతుంటే అతనే యాక్ట్ చేసి ఫిల్మ్ డైరెక్ట్ చేశాడని తెలిసింది ఆ సినిమా. సో ఐ గాట్ ఇన్ టచ్ విత్ శేష్. ఓకే, సో అప్పటి నుంచి వీఆర్ టాకింగ్ అబౌట్ స్టోరీస్ ఆర్ ఫిల్మ్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. అండ్ 2012లో నేను అప్పుడే ఇంజనీరింగ్ ఫినిష్ అయింది నాది. ఫినిష్ అయిన తర్వాత ఐ మూవ్ టు హైదరాబాద్ బికాస్ ఐ వాజ్ ప్యాషనెట్ అబౌట్ ఫిల్మ్స్ ఫ్రమ్ అ లాంగ్ టైమ్. సో ఇక్కడికి వచ్చి ఏదైనా ఇంకా ట్రై చేద్దాం, ఎక్కడైనా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేద్దాం అన్నప్పుడు శేష్ వాజ్ జస్ట్ అప్పుడే శేష్ ఒక సినిమా మొదలు పెడుతున్నాడు అనమాట. సో అక్కడ ఆ సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన తర్వాత ఆ సినిమా అంతగా ఆడలే. దాని తర్వాత శేష్ దగ్గర క్షణం ఐడియా ఉందన్నమాట ఎప్పటి నుంచో. సో శేష్ అప్పుడు నేను మళ్ళీ శేష్ కలిసి వీ డెవలప్డ్ క్షణం, వీ రోట్ ఇట్ టుగెదర్ అండ్ దట్స్ హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్. యా, సో శేష్ నాకు ఫేస్బుక్లో పరిచయం. ఫర్ దట్ మ్యాటర్ నాకు సిద్ధు కూడా ఫేస్బుక్లోనే పరిచయం. ఓకే, యా యా, సిద్ధుది ఎల్బిడబ్ల్యూ అనే సినిమా ఉంది. అవును, ఆ ఎల్బిడబ్ల్యూలో నాకు చాలా నచ్చింది సిద్ధు యాక్టింగ్ అప్పుడు 2010 అప్పుడు. రైట్, సో అప్పుడు నేను ఐ గాట్ ఇన్ టచ్ విత్ సిద్ధు ఆన్ ఫేస్బుక్. సో వీ స్టార్టెడ్ టాకింగ్ సిన్స్ దెన్. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను సిద్ధు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ కలుతున్నాం కూడా ఒకే ఫ్లాట్లో. క్షణం ప్రీప్రొడక్షన్ అంతా జరుగుతున్నప్పుడు వీఆర్ కైండ్ ఆఫ్ షేరింగ్ ద సేమ్ ఫ్లాట్. ఓకే, సో ఫేస్బుక్ మిమ్మల్ని డైరెక్టర్ చేసింది ఫైనల్గా. యా యా యా, వీకు నో కాంటాక్ట్స్ ఉంటాయి. దట్స్ నైస్. సో అయితే ఇనీషియల్గా పడ్డ కష్టాలు ఏమీ మీకు పెద్దగా ఏం లేవు కంపారిటివ్లీ? అంటే ఆనెస్ట్గా చెప్తున్నా, నేను అంత కష్టం పడలేదండి. నేను నాకు తెలిసి లాస్ట్ 4 ఇయర్స్లో ఎక్కువ కష్టపడ్డా అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నా కన్నా. ఓకే, ఒక సినిమా తీసేసిన తర్వాత ఎక్కువ కష్టపడ్డా నేను. యా, అంటే అది ఈజీగా అయిందండి నాకు. దాంట్ ఆల్ థ్యాంక్స్ టు శేష్. అది శేష్ వల్లే అయింది నిజంగా చెప్పాలంటే, బికాస్ హీ క్రియేటెడ్ దట్ ప్లాట్ఫామ్ ఫర్ మీ. రైట్. దీనికి మ్యూజిక్కి పర్టికులర్గా ఈయనే చేయాలి లేకపోతే అని ఎవరైనా అనుకున్నారా ఇప్పుడు ఈ మూవీస్? శ్రీచరణ్ మళ్ళీ నాకు ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి తెలుసు అండి. నేను 8th స్టాండర్డ్లో ఉన్నప్పటి నుంచి మా అన్నను శ్రీచరణ్ ఫ్రెండ్స్. ఓకే, సో నాకు అలా శ్రీచు తెలుసు. శ్రీచు వైజాగ్లో చాలా ఫేమస్ యాక్చువల్లీ. అతనికి ఒక రాక్ బ్యాండ్ ఉండేది, మెటల్ బ్యాండ్ ఉండేది. మేము శ్రీచు షోస్కి వెళ్ళేవాళ్ళం, శ్రీచుని వాయించడం చూసాం. సో చిన్నప్పటి నుంచి ఇంకా కలిసి పెరిగాను నేను శ్రీచు అలా చెప్పచ్చు. సో అతనిది హీ హాజ్ అ వెరీ రా టాలెంట్. అతను గిటార్ సొంతంగా నేర్చుకున్నాడు, ఎవరు ట్యూటర్ లేడు తనకి. యా, సో అతను గిటార్ సొంతంగా నేర్చుకున్నాడు అండ్ హిస్ కంపోజిషన్స్ అన్ని అది ఎవరు ఇన్ఫ్లుయెన్స్ లేకపోవడం వల్ల ఒక ఒరిజినల్ రా టాలెంట్ ఉంది శ్రీచు దగ్గర. సో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన సినిమా కూడా శ్రీచు. సో ఇద్దరు నేను శ్రీచు కలిసే వచ్చాం బేసిక్లీ హైదరాబాద్కి. అండ్ ఫస్ట్ సినిమా కూడా శ్రీచు చేశాడు క్షణంకి. ఓకే, యా క్షణం కూడా శ్రీచువే మ్యూజిక్ డైరెక్టర్. వెరీ వెరీ న్యాచురల్ మ్యూజిక్. మనం ఒక సీన్ మనం చూస్తున్నామంటే దానికి స్పెషల్గా ఏదో వాయించినట్టుగా అనిపించింది. అవును, చాలా మంచి మూడ్ క్రియేట్ చేశాడు. ట్రూ. అంటే ఈ పర్టికులర్గా సిరత్ కపూర్ని తీసుకోవడానికి ఏమైనా రీజన్ ఉందా అదే ఆ క్యారెక్టర్కి యాక్చువల్లీ? అంటే అది రీజన్ ఏం లేదండి. అంటే మేము క్యారెక్టర్ బ్యాక్ స్టోరీస్ రాసుకుంటాం కదా మామూలుగా. ఇప్పుడు రాధా షీజ్ లిటిల్ ఫ్రజైల్, వల్నరబుల్ ఉంటుంది తను, కొంచెం నెమ్మదస్త్రాలు. సత్య కొంచెం డామినేటివ్, కొంచెం అథారిటేటివ్ ఉంటుంది కృష్ణ మీద. ఇలా రాసుకున్నాం కదా. సీరత్ ఒక రుక్సార ఒక ఫ్రీ స్పిరిటెడ్ అమ్మాయి. తను షీఈస్ కన్ఫ్యూజ్డ్ అండ్ షీ గేవ్ అప్ ఆన్ హోప్ ఆన్ రిలేషన్షిప్స్ లాంగ్ బ్యాక్. సో తన బిలీఫ్ సిస్టమే కంప్లీట్లీ వేరు. దట్ విల్ పుష్ కృష్ణ మోర్ టు గెట్ ఇన్ టు అ లిటిల్ మెస్ మీరు చూస్తే. సో అలా రాసుకున్నప్పుడు రానా వాజ్ ద వన్ హూ సజెస్టెడ్ సీరత్స్ నేమ్. ఓకే, సీరత్ ఒకసారి నాకు బాంబేలో అనుకుంటే ఆడిషన్ చేస్తున్నావు నేను రానా ఎవరు సూట్ అవుతారని చెప్పి ఆడిషన్ చేస్తున్నప్పుడు తను ఆడిషన్స్ మొత్తం చూసిన తర్వాత ఒకసారి సీరత్ని కలు, సీరత్ని ట్రై చేయి రుక్సార్ రోల్కి అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు వెన్ సీరత్ని ఇంకా ఆడిషన్కి పిలిచినప్పుడు సీరత్ యాక్చువల్లీ తను తన కాస్ట్యూమ్ ఒక లుక్ తను డిజైన్ చేసుకుంది, క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ అంతా చదివి సీన్ చదివి. ఓకే, సో మాకు రావడం తను ఒక లుక్ డిజైన్ చేసుకుని ఆ లుక్లో వచ్చింది. సో ఇట్ హెల్ప్ అస్ అలాట్. అంటే ఓకే, రుక్సార్ అయితే ఇలాగే ఉంటుందేమో, అమ్మాయి ఉంగరాలు జుట్టుతో ఉంటుందేమో. ఓకే, ఇలా ఒక ఫ్రీ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. మీరు సినిమాలు చూస్తే అమ్మాయి ఎక్కడ రిజిడ్గా ఉండదు, షిల్ బీ లైక్ ఫ్లోయింగ్, చాలా ఫ్రీ ఫ్లోయింగ్ ఉంటుంది తన బాడీ లాంగ్వేజ్. సో షీ డిడ్ దట్ హోంవర్క్ ఫర్ హర్సెల్ఫ్. ఓకే, దట్ వే మాకు చాలా హెల్ప్ అయింది సీరత్ నట్లా చూడడం. కానీ అలా ఎవరి వర్క్ వాళ్ళు కొంత సపోర్ట్ చేస్తే మాత్రం డైరెక్టర్కి 100% అండి. ఆల్ దీస్ యాక్టర్స్, దే మేడ్ మై జాబ్ ఈజీ. అంటే టెరిఫిక్
పర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ ఆల్ ద ఫోర్ ఆఫ్ దెమ్ అంటే ఈవెన్ హర్ష ఫర్ దట్ మ్యాటర్ ఫైవ్ ఆఫ్ దెమ్ అని చెప్పాలి. యా టెరిఫిక్ పర్ఫార్మెన్సెస్. శ్రద్ధ ఆల్సో అంటే తను చాలా స్మార్ట్ అండి. ఫస్ట్ డే నేను వెన్ ఐ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ద క్యారెక్టర్ టు హర్ షీ హ్యాడ్ అ డైరీ అండ్ షీ వాజ్ రైటింగ్ డౌన్ ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ ద క్యారెక్టర్. అమ్మాయి ఎలాంటి బుక్స్ చదువుతుంది అమ్మాయి అంటే జస్ట్ టు హెల్ప్ టు గెట్ ఇన్ టు ద స్కిన్ ఆఫ్ ద క్యారెక్టర్. ఓకే ఎందుకంటే అది అవి డైలాగ్ లేని చోట్ల చాలా బాగా పనికొస్తుంది. సైలెన్స్లో ఒక క్యారెక్టర్ ఇప్పుడు చాలామందికి సైలెన్స్లో ఏం చేయాలో తెలియదు డైలాగ్ లేనప్పుడు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇలాంటి సైలెన్సెస్లో ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది చాలా బాగా పోర్ట్రే చేసింది శ్రద్ధ అయితే. రైట్ యా అండ్ సమ్వేర్ ఐ థింక్ వాళ్ళ వాళ్ళ పర్సనల్ లైఫ్లో కూడా దే హ్యావ్ కమ్ అక్రాస్ పీపుల్ లైక్ దిస్. శ్రద్ధ కావచ్చు, శాలిని కావచ్చు, సీరత్ కావచ్చు, వాళ్ళ పర్సనల్ లైఫ్లో సత్య లాంటి అమ్మాయిని చూసి ఉండొచ్చు, రాధా లాంటి అమ్మాయిని చూసుండొచ్చు, సీరత్ ఐ మీన్ రుక్సార్ లాంటి అమ్మాయిని చూసుండొచ్చు. వీళ్ళు చూడడం వల్ల అది ఇంకా ఈజీ అయింది. సో మాకు పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు అండ్ ద హోల్ ఐడియా బిహైండ్ రైటింగ్ సత్య, రాధా అండ్ రుక్సార్ ఇస్ ప్రతి అమ్మాయిలోనే ఈ మూడు షేడ్స్ ఉంటాయి. అది సిచ్యువేషన్ బట్టి షేడ్ బయటకు వస్తుంటుంది. సత్య షేడ్ ఒకసారి వస్తుంది, రాధా షేడ్ ఒకసారి వస్తుంది, రుక్సార్ షేడ్ ఒకసారి వస్తుంది. యా సో సందర్భాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటుంది ప్రతి అమ్మాయికి. ఒక అమ్మాయి ఇలాగే ఉంటుందని మనం డెఫినెట్గా చెప్పలేం. కరెక్ట్. సో అందుకని డివైడ్ చేసి చేయగలిగాం. సో బికాస్ దే ఆర్ గర్ల్స్ అండ్ వాళ్ళు చాలా ఇన్పుట్ ఇచ్చారండి మాకు. అంటే ఎస్పెషలీ శ్రద్ధ వెన్ షీ వాస్ ప్లేయింగ్ సత్య, ఏదైనా లైన్ ఆఫ్ ఉందంటే మాత్రం నాకు కంప్లీట్లీ డెఫినెట్గా వచ్చి చెప్పేది అంటే ఈ లైన్ ఆఫ్ కొడుతుంది నాకు, మేబీ ఒక అమ్మాయి ఇలా మాట్లాడదేమో, మేబీ ఒక అంటే సత్య లాంటి అమ్మాయి ఇలా మాట్లాడదేమో, ఒకవేళ ఈ అమ్మాయికి ఇలా చెప్పాలని ఉన్నా కూడా లోపల బయటికి చెప్పదేమో. ఓకే. సో అలాంటి ఇన్పుట్స్ మాకు యాక్టర్స్ దగ్గర నుంచి చాలా వచ్చింది. సో దట్ వే ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్. అది ఇట్స్ ద రైట్ మిక్స్ ఆఫ్ రైటింగ్, యాక్టింగ్ అండ్ డైరెక్షన్. అది టోటల్ కృష్ణ అండ్ హిస్ లీల అన్నది మూవీ టోటల్గా చూస్తే స్టోరీ బేస్డ్ మూవీ అని చెప్పాలి. స్క్రీన్ ప్లే అంటే స్టోరీ మనకు తెలిసిన స్టోరీయే. దట్స్ మోస్ట్ స్క్రీన్ ప్లే అండి, స్టోరీ అండి. కానీ ఒక కమర్షియల్ మూవీకి ఒక ఫైట్, ఒక సాంగ్, ఒక మాస్ సాంగ్ ఇలాంటివి మీరు స్టోరీ ప్రిపేర్ చేసి లేదా వాళ్ళకి మీరు స్టోరీ చెప్పేటప్పుడు కానీ వాళ్ళు బాస్ ఇది ఫుల్లీ కమర్షియల్ మూవీ కదా, మనం ఒక ఫైట్ పెడదాం లేదంటే ఒక మాస్ సాంగ్ పెడదాం అని ఎవరు మీకు చెప్పలేదండి. చెప్పలేదు. ఓకే. యా చెప్పలేదు. మేబీ పెద్ద హీరోలతో చేస్తే ఆ టెన్షన్ ఉండేదేమో, ఎందుకంటే ఇప్పుడు చిన్న హీరోలు ఫైట్ చేసినా డ్యాన్స్ చేసినా చూడరండి జనాలు. అది నా ఒపీనియన్, ఇట్ కుడ్ బి రాంగ్, బట్ అట్లీస్ట్ నేను నమ్మేది ఏంటంటే ఇప్పుడు యంగ్ అప్కమింగ్ హీరోస్ ఆర్ దే హ్యావ్ టు నేల్ ద కంటెంట్. అది వేరే దారి లేదు. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ గారు లాంటి ఒకరితో సినిమా చేస్తున్నావు అంటే, ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా చూస్తున్నాం డ్యాన్స్ లేకపోతే నేనే హర్ట్ అవుతా బీయింగ్ అల్లు అర్జున్ ఫ్యాన్. అవును, ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా ఇక్కడ థియేటర్ వరకు చూపించి నాకు అల్లు అర్జున్ డ్యాన్స్ చేయకపోతే ఎలాగా అనిపిస్తుంది నాకే. నిజం. యా సో ఆ ప్రాబ్లం అది అందరు యాక్టర్స్తో ఉండదు. యాక్టర్ యాక్టింగ్ బట్టి డిఫరెంట్ ఐ థింక్ డిఫరెంట్ అయిపోతుంటుంది. ట్రూ. అండ్ ఐ థింక్ ఆడియన్స్ కూడా చాలా ఓపెన్ ఉన్నారు ఈ రోజుల్లో. ఇప్పుడు కమర్షియల్ సినిమా డెఫినేషన్ కూడా మారిపోతూ వచ్చింది. ఒక సినిమా కొత్త సినిమా ఏదైనా బాగా చేస్తే అది కమర్షియల్ సినిమా ఇంకా అంతే. అంటే ఇప్పుడు మీ ఫస్ట్ మూవీ క్షణానికి దీనికి చూస్తే దట్ ఈస్ అబ్సల్యూట్లీ అదర్ జోనర్ అండ్ ఇది అదర్. మీరు ఎందులో అంటే పర్టికులర్గా ఈ జోనర్ అయితే నేను తీగను లేదా ఈ జోనర్ నేను అసలు నా వల్ల కాదు అనేది ఏమన్నా ఉందా? హారర్ నా వల్ల కాదండి. ఓకే. యా హారర్ నేను చూడలేను తీయలేను. మిగతా జానర్స్ అన్ని నాకు ఐ లైక్ టు ఛాలెంజ్ మై సెల్ఫ్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ సినిమా కూడా ఈ సినిమాలో ఉండదు అసలు. అంటే ఆల్రెడీ ప్లాన్ చేశారు? యా యా రాశాను ఆల్రెడీ. అవునా? యా యా ఆ సినిమాకి ఈ సినిమాకి క్షణంకి దేనికి సంబంధం ఉండదు. ఓకే. యా సో అది ఫిల్మ్ మేకర్ ఛాలెంజ్ అది అంతే. నాకు స్టీవెన్ స్పీల్బర్గ్ అండ్ మణిరత్నం గారు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. రైట్. సో వాళ్ళు వైడ్ వెరైటీ ఆఫ్ ఫిల్మ్స్ చేశారు, వైడ్ వెరైటీ ఆఫ్ స్టోరీస్ చెప్పారు. సో ఐ థింక్ అలా చేద్దాం అనుకుంటున్నాను నేను కూడా. ఎందుకంటే థ్రిల్లర్ క్షణం చేసిన తర్వాత చాలా థ్రిల్లర్ ఆఫర్స్ రావడం మొదలుపెట్టాయి. నాకు భయం వేసింది టైప్ కాస్ట్ చేసేస్తారా ఇప్పుడు థ్రిల్లర్ సినిమా చేస్తే. ఇప్పుడు లవ్ స్టోరీ చేసిన తర్వాత కూడా లవ్ స్టోరీ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తారు చాలామంది. ఐ డోంట్ వాంట్ బి టైప్ కాస్టెడ్. ఓకే. ఓకే. ఒకట్లండి, ఏ జోన్ డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్లో చేస్తే ఏంటంటే ఏదన్నా ఈ డైరెక్ట్ ఏ స్టోరీ ఇచ్చినా కూడా ఈ డైరెక్టర్ చేయగలరు అనేది అది నాకు కూడా కొంచెం కిక్ ఇస్తుంది. చేసినప్పుడు ఛాలెంజింగ్ ఉంటుంది, లేకపోతే బోర్ కొడుతుంది. తీసిన ఎమోషనే మళ్ళీ తీస్తే సమయర్ అక్కడ బోర్ కొడుతుంది మనం. అంటే మీరు ఎలా ఫిక్స్ అయ్యారు యాక్చువల్లీ
అదా స్టోరీ ఇచ్చినా కూడా మీరు డైరెక్ట్ చేయగలరు అని ఫిక్స్ అయ్యారా లేదంటే స్టోరీ అంతా మీదైతేనే మీరు చేస్తారు? లేదు లేదు లేదు, నేను ఇంకోళ్ళు రాసిన స్టోరీ కూడా నేను డైరెక్ట్ చేస్తాను, నాదే చేయాలని రూల్ అయితే లేదు. ఓకే ఓకే, దీనికి సీక్వెల్ ఎప్పుడు అనుకుంటున్నారు? ఇంతకీ టైం పడుతుందండి. యా యా, వీ వాంట్ టు గివ్ అ లాట్, కొంచెం బ్రేక్ ఇచ్చి ఇంకా ఇంకా మేబీ చూద్దాం, ఇంకేమైనా కొత్త ఎక్స్పీరియన్స్లు అవుతాయేమో, లేదు కొత్త విషయాలు తెలుస్తాయేమో, అవన్నీ తీసుకొచ్చి పెట్టాలి దీంట్లో. అంటే మీ రెండు సినిమాలు చూస్తే కనుక చాలా న్యాచురల్గా ఒక మనిషి అన్నవాడికి ఏ ఏ స్టేజ్లో ఎలాంటి ఎమోషన్స్ ఉంటాయి అనే దాని మీద ప్రతి ఒక్క ఎమోషన్లోనూ చాలా చక్కగా లీడ్ చేసుకుంటూ వచ్చారు. సో కమింగ్ మీ థర్డ్ మూవీ ఏ జోనర్లో ఉండే అవకాశం ఉంది? అది ఒక మోటివేషన్ జోనర్లో ఉంటుందండి. ఓకే, కొంచెం చెప్పరు అది? ఇంకా నేనే స్టోరీ నాకు ఇంకా కంప్లీట్గా తెలియదు. ఓకే, ఓన్లీ రాలా ఉంది. ఓకే, బట్ డెఫినెట్లీ అంటే మీకే ఫస్ట్ చెప్తా. సీరియస్లీ? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన తమిళ్ విజయ్ గారి మూవీది ఒకటి చూసాను, ప్రజలకి లేకపోతే సమాజానికి డైరెక్ట్గా మనం ఏదైనా ఒక మంచి చెప్తే అది ఎక్కదు, అసలు అది హిట్ అయ్యే అవకాశం కూడా లేదు డైరెక్ట్గా ఎంత ముక్కుసూటిగా చెప్తే. బట్ ఆ మూవీ ఒక స్పోర్ట్ని బేసిక్గా తీసుకుని పెళ్ళైపోయిన అమ్మాయిని మళ్ళీ హస్బెండ్ రిక్వెస్ట్ చేసి శివంగీవే అన్న సాంగ్, ఏఆర్ రెహమాన్ గారు విజిల్ 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 అనేది మనకి ఇక్కడ విజిల్ విజిల్ అది చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ చూసారా మీరు అది? అంటే నెట్ఫ్లిక్స్లో అక్కడక్కడ కొంచెం చూసానండి, తమిళ అర్థం కాక. బట్ ఐ హర్డ్ ఎ లాట్ అబౌట్ ఫిల్మ్, దట్ ఫిల్మ్ ఎందుకంటే చాలా ఇన్స్పైర్ అయింది. ఫస్ట్ హాఫ్ అంతా జనరల్గా నడుస్తూ ఉంటుంది, అది మనం గెస్ చేస్తాం. బట్ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఒక పెళ్ళైన అమ్మాయిని, వాళ్ళంతా స్పోర్ట్స్ మెన్స్ ఉంటారు, డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్లో ఉన్న అమ్మాయిల్ని తీసుకొచ్చి, యాసిడ్ అటాక్స్ జరిగిన అమ్మాయిని తీసుకొచ్చి, సో ఇన్స్పైరింగ్ అసలు. ఆ సాంగ్ అయితే గూస్ బంప్స్ వస్తాయి నిజంగా. అతను మంచి డైరెక్టర్ అండి, ఆట్లీ నిజంగా. అంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ రెండు సినిమాలు చేస్తున్నారు, ఇప్పుడు రెండు సినిమాల్లో కూడా డిఫరెంట్ జోనర్స్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఏదైనా ఒక చిన్న మెసేజ్ అందులో పెట్టే ఉద్దేశం ఏదైనా ఉందా థర్డ్? అంటే నాకు ది మోర్ అంటే నేను ఫీల్ అవ్వాలండి, ఆ మెసేజ్ కంపల్సరీ ఇవ్వాలని. నేను ఐ థింక్ నేను ఇచ్చే మెసేజ్ మోర్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ మీద ఉంటుందండి. ఒకవేళ నేను మెసేజ్ ఓరియంటెడ్ సినిమా రాసినా తీసినా, ఐ థింక్ క్లైమేట్ చేంజ్ ఇస్ సంథింగ్ దట్ ఐమ్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ ఇవాళ డేస్లో, బికాజ్ ద ప్లానెట్ ఇస్ గాన్. అంటే ద హ్యూమన్స్ హ్యావ్ స్క్రూడ్ అప్ ద ప్లానెట్ వే బియాండ్ ఇమాజినేషన్. ట్రూ. సో ఐ థింక్ నేను ఏదైనా ఒకవేళ మెసేజ్ ఇవ్వాలనుకుంటే క్లైమేట్ చేంజ్ మీద ఉంటుంది మెసేజ్. రైట్. ఎందుకంటే ఐ పర్సనలీ ఫీల్ అ లాట్ ఫర్ నేచర్ అండ్ ఐ ట్రై మై బెస్ట్. నేను కూడా కార్బన్ ఫుట్ ప్రింట్ ఎంత తగ్గించగలుగుతా అని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాను. ఐ క్విట్ నాన్ వెజిటేరియన్ ఫర్ ఇట్ అండ్ I'm trying my best to get there as much as possible, but I think climate change would something that I'd like to recently nen oka environmentalist ni interview chesanu. Okay, meek veelaithe ganaka మీ నెంబర్ నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను, అంటే మీకు అది ఏమైనా యూజ్ అవుతుందేమో. ఖచ్చితంగా హెల్ప్. కానీ అంటే చాలా బాధపడతామండి నిజంగా. ఇన్ డెప్త్ ఆలోచిస్తే కనుక, నేచర్ గురించి ఆలోచిస్తే, మనం ఎంత చెత్త చేసి పడేస్తున్నాం అనేది చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. అంటే స్టాటిస్టిక్స్ ప్రకారం 2050కి 3-4 డిగ్రీస్ టెంపరేచర్ రైజ్ అయ్యే అవకాశం ఉంది. ట్రూ. అది రైజ్ అయితే ఆర్ సీ లెవెల్స్ విల్ బీ ఇంక్రీస్డ్. అసలు మన హారబుల్ ఉంటుంది సిచ్యువేషన్. అది మన జనరల్ జీవన విధానం అంతా డిస్టర్బ్ అయిపోతుంది. అంటే ఇదేదో మనం లాస్ట్ జనరేషన్లో బతికేసి వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి. అది అవును, మన తర్వాత ఇంకెవరు లేరు, తిట్టుకుంటారు, మొత్తం అంతా రిఫార్మ్ అవుతుంది అనుకుంటున్నట్టున్నాను నేను కూడా. ట్రూ. అండ్ ఆల్ దిస్ కరోనా అండ్ ఆల్ ఇట్స్ ది నేచర్ వే ఆఫ్ బ్యాలెన్సింగ్ అండి. అదంతే కరెక్ట్, 100% ఇప్పుడు జస్ట్ ఫర్ అంటే మీరు మూవీ తీశారని కాదు, కానీ నేను జనరల్గా అడుగుతున్నాను, ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ, సపోజ్ మీరు అబ్బాయి కాబట్టి అమ్మాయి గురించి అడుగుదాం, ఒక మీ లవర్ని అర్థం చేసుకోవడం నిజంగా అంత కష్టమా? టైం పడుతుంది ఫర్ షూర్. టైం పడుతున్న కొద్దీ మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇద్దరిలోనూ ఫ్లాస్ ఉంటాయని. సో ఆ ఫ్లాస్ని యాక్సెప్ట్ చేయాలంతే, ఆ ఫ్లాస్ని మార్చడానికి ట్రై చేయకూడదు. మార్చడానికి ట్రై చేస్తే ప్రాబ్లం అవుతుంది. ఆ ఫ్లాస్ని యాక్సెప్ట్ చేసి కలిసి ఉన్నామంటే ఇంకా ఈజీ, సర్లే వీడింతే, లేకపోతే ఈ అమ్మాయి ఇంతే, తినింతే, వీడింతే. సో అలా అలా బతికితే నాకు తెలిసి ఇంకా పీస్ఫుల్గా ఉంటుంది లైఫ్. కానీ అడ్జస్ట్ కానివి, అడ్జస్ట్ చేసుకోనివి కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. డెఫినెట్లీ ఉంటాయి. సో మరి అలాంటి టైంలో
అలాంటి టైంలో ఇంకా వాళ్ళు కాన్వర్సేషన్ చేయాలండి, వాళ్ళు ఇట్స్ హై టైమ్ దే షుడ్ టాక్. ఒకవేళ అంతవరకు సిచ్యువేషన్ వచ్చిందంటే వాళ్ళు చాలా రోజుల నుంచి మాట్లాడుకోలేదని అర్థం. రైట్ రైట్. అంటే అల్టిమేట్గా ఇద్దరు మనుషులు కలిసి ఒక నాలుగు గోడల మధ్య ఒక ఫ్యామిలీని లీడ్ చేయలేని పరిస్థితులు వస్తే క్విట్ అయిపోవడమే బెటర్. యా, అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి మీరేం చెప్తారు? ఎందుకంటే పేపర్లో చాలా చూస్తున్నాం. సో అది క్యాస్ట్ వైజ్ కానివ్వండి, ఫినాన్షియల్గా కానివ్వండి, ఎలా చూసుకున్నా కూడా ఇప్పుడు ఎలా ఉంది అని అంటే ప్రెజెంట్స్ అనేది మీరు చూస్తూనే ఉన్నారు. సో వాళ్ళకి మీరేం చెప్తారు? అదే స్టూడెంట్స్ అనండి, లవర్స్ కానండి. అంటే ఫస్ట్ మనం మనిషిని మనిషిలో చూడాలండి, జెండర్ అవన్నీ పక్కన పెట్టేయాలనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఈ అమ్మాయి అబ్బాయి అనేది టూ డిఫరెంట్ స్పీసీస్, అది డ్యువాలిటీలో ఉంది నేచర్. దేర్ ఇస్ డే, దెర్ ఇస్ నైట్, దెర్ ఇస్ సన్, దెర్ ఇస్ మూన్. అది ప్రతిదానికి టూ సైడ్స్ ఆఫ్ కాయిన్ కూడా ఇటైపోయి ఉంటుంది, అటైపోయి ఉంటుంది. సో అది అమ్మాయి గొప్ప, అబ్బాయి గొప్ప అనే డిబేట్లోకి కాకుండా ఫస్ట్ మనిషిని మనిషిలో చూడాలి. అక్కడి నుంచి ఫస్ట్ అన్ని రెస్పెక్ట్ చేయడం స్టార్ట్ చేయాలి ఒక మనిషి గురించి. ఐ డోంట్ థింక్ ఫిజికల్ అబ్యూస్ ఆర్ మెంటల్ అబ్యూస్ షుడ్ బి టాలరేటెడ్. ఇప్పుడు ఎవరైనా ఒక సిట్యుయేషన్లో అలాంటి సిట్యుయేషన్లో ఉన్నారంటే మాత్రం దే షుడ్ ఈదర్ ట్రై టు వర్క్ ఇట్ అవుట్ ఆర్ దే షుడ్ వాక్అవుట్ ఆఫ్ ఇట్, బికాజ్ లైఫ్ ఈజ్ బిగ్గర్ దెన్ దట్. ఎందుకంటే అది అది అయిపోతే యూ నెవర్ నో, అంటే లైఫ్ ఎండ్ చేసుకునే కన్నా అది ముందుకెళ్ళి చూస్తే ఇంకా బెటర్ థింగ్స్ జరుగుతాయేమో లైఫ్లో మనకి, మనకు తెలీదు. సో ఆ స్ట్రెంగ్త్ మాత్రం గ్యాదర్ చేసుకోవాలి మనం లైఫ్ బతకడానికి. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనకు మనమే స్టాండ్ తీసుకోవాలండి, మన ఇంటిగ్రిటీ కానీ మన ఎథిక్స్కి కానీ. ఇంకెవరు వచ్చి మనతో నిలబడరు. అది మనతో మనం ఆనెస్ట్గా ఉన్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అవతల మనిషిని రెస్పెక్ట్తో ట్రీట్ చేయాలి ఫస్ట్. అవతల మనిషికి రెస్పెక్ట్ ఇవ్వకపోతే మనకు తిరిగి రాదు. సో ఒకవేళ ఎవరైనా ఒక ఇబ్బందికరమైన సిట్యుయేషన్లో ఉన్నారు, వాళ్ళకి చాలా సిట్యుయేషన్స్ ఉంటాయండి, ఇది ఇట్స్ డిఫరెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీబడీ. అది మనం అందరికి జనరలైజ్ చేసి మాట్లాడలేము, కాకపోతే లైఫ్ పెద్దది దీనికన్నా. అదైతే చెప్పగలను నా పర్స్పెక్టివ్. మళ్ళీ ఇది ఐ డోంట్ వాంట్ ఫాల్ అండర్ కేటగిరీ దట్ నేను ఏదో మెసేజ్ ఇస్తున్నాను అనుకోవద్దు అందరూ. అయ్యో లేదు లేదు. మీరు చెప్పినట్టుగా ఒక మనిషి లైఫ్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ మిక్స్డ్ అని అనుకుంటే, మీ మూవీలో ఈ కృష్ణ అండ్ హిస్ లీలా దాంట్లో నాకు ఎక్కువ ఎమోషన్స్ బాగా అడుగుతున్నట్టు నాకు అనిపించింది. ఒక మనిషి అంటే అది వీక్నెస్ అనుకోవాలా? అంటే ఒక అమ్మాయిని ఇష్టపడడం ఒక స్టేజ్లో, ఇంకొక అమ్మాయిని ఇష్టపడడం ఇంకొక స్టేజ్లో, వీళ్ళిద్దరూ కాదనుకున్నప్పుడు ఇంకొక అమ్మాయితో ఇది. సో ఒక ప్రేమ అనేది అతనికి అంత వీక్నెస్ అనుకోవాలా, లేకపోతే మెన్ అనేది అంత వీక్నెస్ అనుకోవాలా, లేకపోతే అక్కడ ఎమోషన్ మనిషిని అంత వీక్ చేస్తుంది అనుకోనా? అంటే సిట్యుయేషన్ ఇట్స్ ఎ ట్రిక్కీ సిట్యుయేషన్ అండి, కృష్ణ ఉన్నది. కాకపోతే అది వీక్నెస్ అని నేను అనుకోను. ఎందుకంటే ఇప్పుడు ఐ టెల్ యూ చిన్న ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు మీతో నేను కొన్ని రోజులు గడిపితే మీరు మీలో కొన్ని విషయాలు నాకు నచ్చచ్చు, అతనితో కొన్ని రోజులు నేను గడిపితే అతనిలో కొన్ని విషయాలు నాకు నచ్చచ్చు. సో ఆ రెండు ఒకటి కాకపోవచ్చు. ఐ మీన్ అతనితో అతను వేరే రీజన్స్ వల్ల ఇష్టం, మీరు వేరే రీజన్స్ వల్ల ఇష్టం. కరెక్ట్, కంప్లీట్లీ. సో దాంట్లో కంపారిజన్ లేదు. ట్రూ. ఇప్పుడు కృష్ణకు కూడా అలాగే జరిగింది. అంటే సత్య ఫస్ట్ వద్ద కాలేజ్లో ప్రేమించిన అమ్మాయి, వెళ్ళిపోయిన తర్వాత రాధ వచ్చింది వాళ్ళ లైఫ్లోకి. రాధ నచ్చింది. అండ్ రాధ నచ్చిన తర్వాత మళ్ళీ సత్య వచ్చింది వాళ్ళ లైఫ్లోకి. వచ్చిన తర్వాత వాడికి ఎక్కడో సత్య అంటే ఇంకా ఇష్టం ఉండింది, ఆ ఇష్టం పోలే ఇంకా. సో సత్య ఎందుకు నచ్చింది అనేది కంప్లీట్లీ డిఫరెంట్ రీజన్, రాధ ఎందుకు నచ్చింది అనేది కంప్లీట్లీ డిఫరెంట్ రీజన్. ట్రూ. సో వాడు సత్య బెటర్ రాధ బెటర్ అని ఎక్కడ కంపారిజన్ చేసుకోలే. మీరు చూస్తే ఇప్పుడు కంపారిజన్ చేసుకున్నప్పుడు అది అక్కడ వీక్నెస్ వస్తుంది. నేనేంటి ఇద్దరిలోనూ సేమ్ క్వాలిటీస్ ఉన్నా కూడా నేనేంటి మళ్ళీ ఇటువైపు ఇంకలే నేను, నేను వీక్నెస్ అనుకోవచ్చు. అవును, నా వీక్నెస్ అనుకోవచ్చు. బట్ ఇద్దరు టూ సెపరేట్ క్యారెక్టర్స్ అండ్ టూ డిఫరెంట్ రీజన్స్ వల్ల నచ్చింది కృష్ణకి. సో అందుకు నా డైలమా లో పడ్డాడు, నాకు ఇద్దరు ఇష్టం ఇప్పుడు ఏం చేయాలని. కానీ ప్రజెంట్ సమాజంలో కెన్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇల్లీగల్ రిలేషన్స్ కానీ, లేకపోతే ఒకే అమ్మాయి ఇద్దరు ముగ్గురుతో ఉండడం, లేకపోతే ఒకే అబ్బాయి ఇద్దరు ముగ్గురుతో ఉండడం, ఇష్యూస్ బయటికి రావడం, అది చాలా రప్చర్ అయిపోవడం, ఇటు ఫ్యామిలీస్ అటు ఫ్యామిలీస్ డిస్టర్బ్ అయిపోవడం. సో ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి రియలీ. నేనైతే అనుకుంటున్నాను ఏంటంటే, మీ మూవీ చూసినప్పుడు ఎవరికి వాళ్ళు వాళ్ళ జీవితానికి అన్వయించుకుని, ఎస్ నా దాంట్లో కూడా ఒక చిన్న పాయింట్ ఉంది కదా, వై కాంట్ ఐ థింక్ లైక్ దిస్ అనేది ఒక పాయింట్ వస్తుందేమో నాకైతే నిజంగా అనిపించింది, టు బి ఫ్రాంక్. వస్తే ఇంకేండి, గ్లాడ్, ఐల్ బీ సో హ్యాపీ. యా.
సో ఇంతకీ నెక్స్ట్ మూవీ ఇది ఎందులో వచ్చే అవకాశం చెప్పలేదు. ఐఎమ్ రియలీ రియలీ సో క్యూరియస్ ఎందులో అంటే నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ మీ థర్డ్ మూవీ అవును ఏ జోనర్లో ఉండే అవకాశం? మోటివేషన్ జోనర్ అండి. అది ఒక అంటే అందరికీ టఫ్ టైమ్స్ ఉంటాయి కదా లైఫ్లో, ఒక రాక్ బాటమ్ హిట్ అయ్యే టైమ్స్ అందరికీ ఉంటాయి. అంటే సక్సెస్ ఫెయిల్యూర్ అనే ఒక ఈక్వేషన్ వెళ్తున్నప్పుడు లైఫ్లో ఫెయిల్యూర్ వచ్చినప్పుడు చాలామంది డౌన్ అవుతారు కదా, సో వాళ్ళందరికీ ప్రాబ్లీ ఆ సినిమా చూస్తే కొంచెం అప్లిఫ్టింగ్ అనిపించవచ్చు. బికాస్ అగైన్ మళ్ళీ సక్సెస్ ఫెయిల్యూర్ కన్నా లైఫ్ పెద్దది అనేది మెయిన్ పాయింట్ ఆ సినిమాది. బట్ ఆ మోటివేషన్ కేటగిరీలో ఉంటుంది సినిమా. ఓకే, సో అంటే మీరు ఇక్కడ మనం ఫిక్స్ అయిపోవచ్చా ఈ కరోనా సిచ్యువేషన్స్లో, కోవిడ్లో ఇక నార్మల్గా థియేటర్స్కి ఇప్పుడప్పుడే అవకాశం లేదు, సో ఓటీటీలోనే మ్యాక్సిమం మనం బిజినెస్ చేయగలుగుతాము అనేది ఒక వన్ ఇయర్ పాటు మనం ఫిక్స్ అవ్వచ్చా? మీ యాజ్ అ డైరెక్టర్ మీరేమనుకుంటున్నారు? తెలియదండి, అది ఒక 2-3 ఇయర్స్ టైం ఇవ్వాలి మనం. ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో కూడా అటువైపు చూస్తే మీరు ఓన్లీ బిగ్ స్పెక్టికల్ సినిమాసే థియేటర్స్కి రిలీజ్ అవుతాయి. మార్వెల్, అవెంజర్స్, లేకపోతే పెద్ద పెద్ద డైరెక్టర్ సినిమాలు, బిగ్ బడ్జెట్ సినిమాలు థియేటర్స్లో రిలీజ్ అవుతాయి. మామూలుగా ఇప్పుడు డ్రామాస్ అవన్నీ కూడా డైరెక్ట్ వాళ్ళు డివిడీ రిలీజ్ చేసేవారు ఇంతకుముందు, ఇప్పుడు ఓటీటీస్లో డైరెక్ట్గా రిలీజ్ చేసేస్తున్నారు. సో ఆ సిచ్యువేషన్ మనకెంతవరకు వర్తిస్తుంది అనేది తెలియదు. ఎందుకంటే వీఆర్ ఆల్ మూవీ గోయింగ్ లవర్స్, థియేటర్కి వెళ్ళి సినిమా చూడడం నచ్చ ఇష్టం మనకి. చాలా సంక్రాంతి రిలీజెస్ ఉంటాయి మనకి, దివాళీ రిలీజెస్ ఉంటాయి, దసరా రిలీజెస్ ఉంటాయి. సో వీ లైక్ టు గో విత్ ఆల్ అవర్ ఫ్యామిలీ టు అ థియేటర్ అండ్ వాచ్ అ ఫిల్మ్. సో అది ఇంకా వెంటనే పోతుంది అనేది చెప్పలేను నేను. ఒకవేళ థియేటర్స్ ఓపెన్ అయితే ఐ థింక్ థింగ్స్ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్, అండ్ ఐ హోప్ థింగ్స్ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్, బికాస్ సినిమా ఇస్ లైక్ అ ఫెస్టివల్ ఫర్ అవర్ ఫిల్మ్స్. అలా వైకుంఠపురంలో కూడా చూసినప్పుడు నేను వైజాగ్ వెళ్ళి స్పెసిఫికలీ మా ఫ్యామిలీ మొత్తంతో సింగిల్ స్క్రీన్లో చూసా సినిమా. ఓకే, బికాస్ ఆ సింగిల్ స్క్రీన్లో చూసే ఎక్స్పీరియన్స్ వేరు సినిమా. సో ఐ థింక్ థింగ్స్ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్. ఐ హోప్, ఐ రియలీ హోప్ దట్ థింగ్స్ షుడ్ కమ్ బ్యాక్ టు నార్మల్. ఇప్పుడంటే మనం బిగ్ స్క్రీన్కి వెళ్ళి థియేటర్కి వెళ్ళి సినిమా చూసి ఇప్పటివరకు మొండరకు జరిగింది ఏంటంటే ఎవరికి వాళ్ళ వ్యూ సూపర్ హిట్ అయింది, మా ఫ్యాన్ అంటే మా ఫ్యాన్ అనుకుని పేపర్లు విసిరేసి విజిల్స్ వేసి ఒక వాతావరణం చూసాం. ఇప్పుడు ఆ వాతావరణం మనకి ఎక్కడ కనిపించట్లేదు. సో ఇది మూవీ హిట్ అయిందా లేకపోతే యావరేజ్ అనేది మనకి ఇప్పుడు ఎలా డిసైడ్ చేసుకుంటాం? మీ డైరెక్ట్ అనేది పక్కన పెట్టండి, తీసుకుందాం కృష్ణ అండ్ శ్రీల మాకు జనాలు నచ్చిందని ఎలా తెలిసిందంటే వాళ్ళు ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేసి నచ్చిన వాళ్ళందరూ ఓవరాల్ మై రెస్పాన్సెస్ రాస్తున్నారు మాకు. నార్మల్ ఆడియన్స్, రివ్యూస్ క్రిటిక్స్ గురించి చెప్పట్లే, బట్ నార్మల్ ఆడియన్స్ చాలా ఓన్ చేసుకున్నారు సినిమాని. దే గాట్ కనెక్టెడ్ వెన్ దే ఆర్ వాచింగ్ ద ఫిల్మ్. సో వాళ్ళ రెస్పాన్సెస్ బట్టే మనం చెప్పగలం సినిమా జనాలకు నచ్చింది అని. కానీ ఇది ఎంతమందికి రీచ్ అవుతుంది అనే కౌంట్ మనకు తెలియదు. అది నెట్ఫ్లిక్స్ వాట్. ఇప్పుడు నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, ఇది అంటే టెక్నాలజీ వైజ్ ఒక 45-50 ఇయర్స్ వాళ్ళు ఇంకా ఎనర్జెటిక్గా ఉన్నా కూడా వాళ్ళకి ఈ టెక్నాలజీ తెలియకపోవడం వల్ల వాళ్ళకి సపోర్ట్ చేసే ఇంట్లో మెంబర్స్ ఒక మనవడో మనవరాలో లేకపోతే ఇంకెవరో లేకపోవడం వల్ల వాళ్ళు మిస్ అవుతారా అనేది, లేకపోతే వాళ్ళ వరకు ఎలా రీచ్ అవుతుంది అనేది నా ఆలోచన. అది ఉందండి, ఆ ప్రాబ్లం అయితే ఉంది. మా మదర్ ఉన్నారు, మా మదర్ నెట్ఫ్లిక్స్ తెలియదు. నేనేం చేశాను అంటే ఇది బాగుందమ్మా చూడు ఒకసారని నేను పంపించాను. పంపించినది సబ్స్క్రైబ్ చేసుకోవాలేమోనే అని అందే. సరే మా బ్రదర్కి చెప్పాను, మా బ్రదర్కి రాదు యాక్చువల్లీ, అంటే హీస్ నాట్ ఇన్ టు దిస్ ఫీల్డ్ యాక్చువల్లీ. వాళ్ళంతా హార్డ్వేర్ ఇంజనీర్స్. దీనికి సపరేట్గా ఇది చేయాలనుకుంటే మనం థియేటర్కి వెళ్ళి చూసి మన ఒపీనియన్ చెప్పడం వేరు, ఇది చూడాలి పట్టుకొని పర్టికులర్గా స్క్రీన్లో చూడడం వేరు కదా అని చెప్పాను. దీనికి టీవీ కనెక్ట్ చేసుకుందాం అని అలా చాలా, అంటే చూడాలి అనుకుని వెంటనే చూడలేక చాలా టెక్నికల్ ఇష్యూస్ యాడ్ అయిపోతున్నాయి దీనికి. సో అది నేను ఏంటంటే అందరికీ రీచ్ అవుతుందా ఈ ఓటీటీ అనేది నా మైండ్లో ఉన్నది ఒక చిన్న డౌట్ అనమాట. అది అది జెన్యున్ కన్సర్న్ అండి, అది అందరికీ ఉందా కన్సర్న్. బట్ ఐ థింక్ అందునే ఒక 2-3 ఇయర్స్ టైం ఇవ్వాలనుకుంటున్నాం. ఒకవేళ ఇది కరోనా ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు మనకి రైట్ నౌ. ఒకవేళ ఎండ్ అయితే వెల్ అండ్ గుడ్, థియేటర్స్ ఓపెన్ అవుతాయి, మళ్ళీ నార్మల్గా వస్తుంది సిచ్యువేషన్. బట్ ఇఫ్ నాట్ ఐ థింక్ 2-3 ఇయర్స్ మనం వెయిట్ చేసి చూడాలి అది ఇంకా ఎలా వస్తుంది. డైరెక్ట్ టీవీలో కూడా రావచ్చేమో సినిమాలు ఇంకా. మీ గురించి మీ పేరెంట్స్ గురించి ఎక్కడా చెప్పలేదు, కెన్ ఐ ఆస్క్ యు? మదర్ టీచర్గా పనిచేశారండి, తెలుగు టీచర్గా పనిచేశారు. ఓకే, నౌ షీఈస్ ఫాలోయింగ్ హర్ ప్యాషన్, షీఈస్ అ పెయింటర్, షీఈస్ అన్ ఆర్టిస్ట్ నౌ. ఓకే, యా, షీ కీప్స్ పెయింటింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇంట్లో. అండ్ మై ఫాదర్ జస్ట్ రిటైర్డ్ దిస్ ఒక మేలో రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి డెప్యూటీ మేనేజర్లో రిటైర్. సో మీరు ఒక్కరేనా? అన్నయ్య ఉన్నాడు అండి, అన్న యుఎస్లో ఉన్నాడు, హీస్ వర్కింగ్. ఓకే, యా. సో మీరు ఇక్కడ ఎందుకీ లవ్ మ్యారేజ్ చేసుకున్నారా? లవ్ మ్యారేజ్ అండి కదా. ఇంట్లో ఏమి అబ్జెక్షన్స్? అబ్జెక్షన్ లేదు.
నిజం చెప్పండి. లేదు అసలు లేదు దక్షిణ. నువ్వెవరిని చేసుకున్నావు ఒకే బాబు అనేసారా? యా ఇంట్లో కొంచెం అంటే తెలుసు బాగాను అందుకని అలా కాదు కొంచెం దే ఆర్ కూల్ అంటే మా పేరెంట్స్ కూడా లవ్ మ్యారేజ్. ఓకే యా సో వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్. సో వాళ్ళు కొంచెం అంత స్ట్రిక్ట్ కాదు మా పేరెంట్స్ యాక్చువల్లీ. యా అండ్ అందుకనే వాళ్ళు చాలా హెల్ప్ అండి ఆల్ దిస్ ఈ డైరెక్షన్లోకి రావడం అది కూడా ఇమ్మెన్స్ సపోర్ట్ అండ్ స్ట్రెంగ్త్ వాళ్ళు ఇచ్చారు. ఇఫ్ నాట్ ఫర్ దెమ్ అయి ఉండదు కదండి. ఎందుకంటే ఇంజనీరింగ్ అయిన తర్వాత నాకు 2 ఇయర్స్ టైం ఇచ్చారండి. నేను ఇంజనీరింగ్లో ఉన్నప్పుడే చెప్పాను మానేస్తా ఇంజనీరింగ్ అని, కానీ వాళ్ళు ఒప్పుకోలే. నువ్వు ఇంజనీరింగ్ ఫినిష్ అయ్యే అప్పుడు నీకు 2 ఇయర్స్ టైం ఇస్తాం సినిమాలు ట్రై చేసుకోవడం అని చెప్పారు. ఓకే సో ఆ డీల్ క్రాక్ చేయడం వల్ల కొంచెం వాళ్ళు సపోర్ట్ చేశారండి. వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఇక్కడ ఒక వచ్చిండేది కాదు. ఇప్పుడేంటి మావాడు నిలదొక్కున్నాడు సినిమా ఫీల్డ్, దే ఆర్ హ్యాపీ, ఇక్కడ గురించి ఆలోచించాల్సిన పని లేదు అనుకుంటున్నారు, స్ట్రెస్ ఫ్రీ ఉన్నారు ఇప్పుడు కొంచెం. ఓకే యూ వాంట్ బిలీవ్ ఫెబ్ 26 రిలీజ్ అయింది క్షణం. జాన్లో కూడా నేను కెమికల్ ఇంజనీరింగ్ చేశాను అనమాట. జాన్లో కూడా నాకు మా మమ్మీ కాషన్ చేస్తున్నారు ఎక్కడో ఒకటి ఉద్యోగం అప్లై చేయి, ఎక్కడో ఒకటి ఉద్యోగం అప్లై చేయి. నేనేం చేస్తాను నాకు తెలుసు పాపం, వాళ్ళకి తెలియదు కదా. సో దే వర్ రియలీ టెన్స్. మిస్సెస్ ఏం చేస్తుంటారు? షీజ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ సింగర్ వీణా తన పేరు. తను క్షణంకి అదా శర్మకి డబ్బింగ్ చెప్పింది. ఓకే దట్స్ హౌ వి మెట్. డబ్బింగ్ చేస్తున్నప్పుడు కలిసాం అనమాట. సో దెన్ వి స్టార్టెడ్ టాకింగ్ అండ్ వి స్టార్టెడ్ సీయింగ్ ఈచ్ అదర్, దెన్ రిలేషన్షిప్, దెన్ మ్యారేజ్. ఈ సినిమాలో కూడా తను షీ సాంగ్ ఎ సాంగ్. ఓకే యా ఫస్ట్ సాంగ్ వస్తుంది కదా నయనం సాంగ్, ఆ సాంగ్ తను పాడింది. ఓకే అయితే నేను ఈసారి నెక్స్ట్ మీ ఇద్దరిది ఒక ఇంటర్వ్యూ, పర్సనల్ ఇంటర్వ్యూ. షూర్ 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 వీణగారిది మీరు డెఫినెట్లీ డెఫినెట్లీ మెసేజ్ కన్వే. సత్య క్యారెక్టర్ కూడా డబ్బింగ్ చెప్పింది సినిమాలో. ఓకే శ్రద్ధా శ్రీనాథ్కి డబ్బింగ్ చెప్పింది. ఓకే ఓకే అయ్యో అలా అంటే మీతో పాటు తీసుకురావాల్సింది కదా సరదాగా. దట్స్ నైస్ అండ్ రియలీ నైస్ టాకింగ్ టు యూ. విష్ యూ ఆల్ సక్సెస్ వన్స్ అగైన్. మీ నిజంగా మీకు తెలుసు అంటే మీరు నాకు ముందే పరిచయం అంటే డెఫినెట్గా నేను కూడా నా ఇన్పుట్స్, నా పర్సనల్ ఫీలింగ్స్ చాలా చెప్పుండేదాన్ని. యాజ్ అ డైరెక్టర్ దీనికి పనికొచ్చే అని ఉంటే మీకు కూడా యూజ్ అవుతుంది ఉండేది. ప్లీజ్ ప్లీజ్ యా నెక్స్ట్ మూవీకి డెఫినెట్గా ఐ థింక్ సో లేదనే ఒక చిన్న వాల్యుబుల్ పాయింట్ అనే మీకు కన్వే చేయగలుగుతానని అనుకుంటున్నాను. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. గ్రేట్ టాకింగ్ టు యూ. హాయ్ నేను రవికాంత్. Catch me on a special interview with Anjali Garu only on iDream. And subscribe to iDream. Hi, this is Isha Chawla. This is Manara Chopra. Hi, this is Karthikeya. I'm Director Tejani. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.